హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సార్ ఫ్రెండ్స్ ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా నాలుగవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి సో వాటితో పాటుగా స్ట్రాటి జీకే బిట్స్ అడిషనల్ క్వశ్చన్స్ నెక్స్ట్ టాప్ టెన్ జీకే క్వశ్చన్స్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే ప్రతి లాగే సో ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా అందరికీ కూడా చిన్న అప్డేట్ కరెంట్ అఫేర్స్ మ్యాగజైన్ అయితే ఇప్పటి వరకు ఇంకా ఎవరు కూడా కొనట్లయితే సో అందరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది సో ఈ యొక్క ఈ మంత్ యొక్క కరెంట్ అఫేర్స్ ప్రత్యేకత ఏంటి అంటే అన్నీ కూడా కవర్ అయి ఉంటాయి సో వెయ్యి నుంచి వెయ్యి వరకు కరెంట్ అఫేర్స్ బిడ్స్ బ్యాంక్ ఉంటుంది అంతేకాకుండా వివరణ కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఐదు వందల జనరల్ స్టడీస్ బిడ్స్ ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ మరియు ఆర్థిక సర్వే పైన పూర్తి వివరణ ఉంటుంది సో అపరిమితమైన స్ట్రాటజీకే కూడా ఉంటుంది మరి ఏ విధంగా పొందాలి ఇది అంటే సింపుల్ ఫ్రెండ్స్ నెలవారి పీడిఎఫ్ సో అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి ఏ మంత్ కావాలనుకున్న మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ క్రింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సో పేటిఎం కానీ ఫోన్పే కానీ సో గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సప్ పెడితే సో విత్ ఇన్ వన్ అవర్లో మీకు సో పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది మంచి అవకాశం ఉపయోగించుకోండి సో ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ చూద్దాము అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఛాంపియన్స్ మరియు అనుభవజ్ఞుల కమిటీ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులు కావడము జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ మేరీ కోమ్ ఎవరు ఫ్రెండ్స్ మేరీ కోమ్ భారతీయ బాక్స వివరాలు చూద్దాం ఇండియన్ బాక్స మేరీ కోమ్ రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ మూడున అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ చాంపియన్స్ మరియు అనుభవజ్ఞుల కమిటీ చైర్పర్సన్గా నియమితులు కావడము జరిగింది ముఖ్యాంశాలు చూద్దాం మేరీ కామ్ తన విస్తారమైన జ్ఞానము మరియు అనుభవంతో ఈ కమిటీకి విజయానికి గణనీయమైన కృషి చేస్తుందని తాను విశ్వసిస్తున్నానని ఏఐబిఏ అధ్యక్షుడు ఉమర్ క్లెమ్లేవ్ అయితే జరిగింది ఓకే సో ఏఐబీఏ ఛాంపియన్స్ మరియు అనుభవజ్ఞుల కమిటీ గురించి చూద్దాము ఈ కమిటీ డిసెంబర్ రెండు వేల ఇరవైలో స్థాపించబడింది ఇది ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన బాక్సింగ్ అనుభవజ్ఞులు మరియు ఛాంపియన్లను కలిగి ఉంటుంది ఓకే మరి స్టార్టింగ్ జీకే అబౌట్ సో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటు పంతొమ్మిది వందల నలభై ఆరు నవంబర్ ప్రధాన కార్యాలయం లసనే స్విట్జర్లాండ్ ఓకే ప్రెసిడెంట్ ఉమర్ క్రెమ్లేవ్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం జీవ జీవవైవిధ్య హాట్స్పాట్ అంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్ అయినటువంటి పశ్చిమ కనుమలలో పశ్చిమ కనుమలలో భారతదేశంలో భారతదేశంతో కలిసి ఏ దేశ పరిశోధకులు కొత్త జాతుల పొద కప్పలను కనుగొన్నారు వాటి పేరేంటి పొద కప్పలు ఓకే మరి ఏ దేశ శాస్త్రవేత్తలతో కలిసి భారతీయ శాస్త్రవేత్తలు వీటిని కనుగొనడం జరిగింది సో పశ్చిమ కనుమలలో వెస్ట్రన్ గాడ్స్లో ఓకే వివరాలు చూద్దాం సరైన సమాధానం ఆప్షన్ ఏ యుఎస్ఏ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలతో వివరాలు చూద్దాం భారతదేశము మరియు యునైటెడ్ స్టేట్స్ పరిశోధకులు ఐదు కొత్త జాతుల పొద కప్పలను కనుగొన్నారు సో కప్ప యొక్క ఈ జాతులు పశ్చిమ కర్మల నుండి కనుగొనబడ్డాయి ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన జీవ వైవిధ్య హాట్స్పాట్లలో ఉన్నట్లుగా తెలుస్తుంది సో కప్పల యొక్క ఐదు జాతులు రాకో ఫొరెడే అని పిలువబడే ఓల్డ్ వరల్డ్ ట్రీ కప్ప కుటుంబానికి చెందినవి ఓకే ఈ జాతులను కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ విశ్వవిద్యాలయము మరియు మెనసోటా విశ్వవిద్యాలయం పరిశోధకులైతే కనుగొన్నారు సో ఈ ఆవిష్కరణ పశ్చిమ రావుర్ చెస్ల జాతి పొదకప్పలపై సుదీర్ఘమైన సమగ్ర అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు ఈ పరిశోధన పది సంవత్సరాల నుండి జరిగినట్లుగా తెలుస్తుంది కొత్త జాతులు గుర్తింపబడ్డాయి మరియు కప్ప యొక్క బాహ్య పద నిర్మాణము సో కాలింగ్ సరళి సో డిఎన్ఏ మరియు ప్రవర్తనతో సహా అనేక ప్రమాణాల ఆధారంగా ఇవి విభిన్నమైనవిగా ఉన్నాయి సాధారణ కప్పలతో పోల్చినట్లయితే ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల భారతదేశంలో ఏ సమ్మిట్లో భాగంగా చాబహార్ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఇటీవల వార్తల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ చాబహార్ పోర్ట్ అనేది ఓకేనా సో ఇరాన్ దగ్గర ఉంటుంది సో దీన్ని నిర్మించడానికి భారతదేశంతో ఆల్మోస్ట్ నాలుగు వేల కోట్లతో ఈ దేశమైతే సో ఒక ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది అయితే కొన్ని అంతర్జాతీయ వ్యవహారాల వల్ల కొన్ని ప్రెషర్స్ వల్ల సో దాన్ని వదిలేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇరాన్ ఓకేనా సో దేనికోసం అంటే ఆ యొక్క కాంట్రాక్ట్ని చైనాకి ఇచ్చేద్దామని చెప్పేసి చూడడం అయితే జరిగింది అందుకోసం అని చెప్పేసి చాబహార్ పోర్ట్ అనేది వార్తల్లో ఉంది మరి యొక్క చాబహార్ దినోత్సవాన్ని నిర్వహించిన దేశం ఏదో చూద్దాము సో దేనిలో భాగంగా నిర్వహించారంటే ఆప్షన్ ఏ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్లో భాగంగా దీన్ని నిర్వహించడం జరిగింది మార్చి రెండు నుండి మార్చ్ నాలుగు వరకు ఢిల్లీలో జరుగుతున్న మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ రెండు వేల ఇరవై ఒకటి యొక్క చివరలో రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ నాలుగున భారతదేశం చాబహార్ దినోత్సవాన్ని జరుపుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది ముఖ్యాంశాలు చూద్దాం వర్చువల్ ఈవెంట్లో ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ అర్మేనియా రష్యా కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ దేశాల మంత్రులు పాల్గొంటారు ఈ ఈవెంట్ సమయంలో మంత్రి స్థాయి ప్రారంభ సమావేశాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగిస్తారు సో ఓడరేవు షిప్పింగ్ మరియు జలమార్గ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవీయ ముఖ్య ఉపన్యాసం అయితే ఇవ్వనున్నారు సో మంత్రి స్థాయి ప్రారంభ సెషన్ తర్వాత రెండు వెబ్నార్ సెషన్లు అయితే ఉంటాయి ఇవి ట్రేడ్ ప్రమోషన్లు మరియు రీజనల్ కనెక్టివిటీ ద్వారా వ్యాపారాన్ని పెంచడము మరియు పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అవకాశాలను విడుదల చేయడం అనేటువంటి అంశాలపైన ఈ యొక్క వెబినార్లు అయితే ఉండబోతున్నాయి ఓకే నెక్స్ట్ వన్ భారత ప్రభుత్వము ఇటీవల ప్రారంభమైన ప్రారంభించిన లేదా ప్రారంభమైన స్వచ్ఛ సార్థి ఫెలో ఫెలోషిప్ ముఖ్య ఉద్దేశం ఏంటి భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన స్వచ్ఛ సార్థి ఫెలోషిప్ ముఖ్య ఉద్దేశం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సరైన సమాధానం ఆప్షన్ ఏ వ్యర్థ పదార్థాల నిర్వహణ ఏంటి ఫ్రెండ్స్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయము మార్చి మూడు రెండు వేల ఇరవై ఒకటిన వేస్ట్ టు వెల్త్ మిషన్ క్రింద స్వచ్ఛ సార్థి స్వచ్ఛ సార్థి ఫెలోషిప్ అయితే ప్రారంభించింది అంటే వేస్ట్ టు వెల్త్ అంటే వేస్ట్ వస్తువులన్నింటిని కూడా వెల్త్గా మార్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము సో మరి స్వచ్ఛత సారథి ఫెలోషిప్ గురించి చూద్దాము వ్యర్థ పదార్థాల నిర్వహణ యొక్క అపారమైన సవాలును శాస్త్రీయ మరియు స్థిరమైన పద్ధతిలో ఎదుర్కోవడంలో నిమగ్నమైన నిమగ్నమై ఉన్న విద్యార్థులు స్వయం సహాయక బృందాలు సమాజ కార్యకర్తలు శానిటరీ కార్మికులు మరియు మున్సిపల్ కార్మికులను గుర్తించే లక్ష్యంతో స్వచ్ఛత సార్థి ఫెలోషిప్ చొరవ అయితే ప్రారంభించబడినట్లుగా తెలుస్తుంది అయితే ఈ యొక్క ఫెలోషిప్ కార్యక్రమం క్రింద భారత ప్రభుత్వము క్రింద పేర్కొన్న విధంగా మూడు విభాగాల క్రింద అవార్డులను అయితే అందించనుంది ఏంటది వర్గం ఏ అంటే జాబితా వన్ వ్యర్థ పదార్థాల నిర్వహణ సంఘం పనిలో నిమగ్నమైన తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులకు ఈ వర్గం అయితే అందుబాటులో ఉంటుంది వర్గం బి జాబితా బి చూద్దాం వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు సంఘం పనిలో నిమగ్నమైన యూజీ పీజీ మరియు పరిశోధన విద్యార్థులకు ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది వర్గం బిలో వర్గం సిలో ఎవరు ఉంటారు సమాజంలో పనిచేస్తున్న పౌరులకు మరియు స్వయం సహాయక బృందాలు మున్సిపల్ కార్మికులు లేదా వారి ఉద్యోగ పరిసరాల నిర్దేశాలకు మించి పనిచేస్తున్న శానిటరీ కార్మికుల ద్వారా ఫెలోషిప్ అయితే ప్రారంభించబడుతుంది ఓకే నెక్స్ట్ వన్ రైలు ప్రమాదాలను నివారించడంలో ఏ భారతీయ రైల్వే జోన్ మొబైల్ రాయల్ రేడియో కమ్యూనికేషన్ అయితే ఏర్పాటు చేశారు రైలు ప్రమాదాలను నిర్వహించడం కోసం దీన్ని అయితే ఏర్పాటు చేశారు దాని పేరేంటి మొబైల్ రైల్ రేడియో కమ్యూనికేషన్ ఎంటిఆర్సి సో ఏ రైల్వే జోన్ మరి దీన్ని ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ బి వెస్ట్రన్ రైల్వే జోన్ ఓకే వెస్ట్రన్ రైల్వే జోన్ వివరాలు చూద్దాం భారతీయ రైల్వే యొక్క వెస్ట్రన్ రైల్వే జోన్ మొబైల్ రైల్ రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది సో సమర్థవంతమైన కమ్యూనికేషన్ ద్వారా రైలు ప్రమాదాలను నివారించడంలో ఈ వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సో ఎంటిఆర్సి గురించి చూద్దాం మొబైల్ రేడియో మొబైల్ రైల్ రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ సాంకేతికంగా అభివృద్ధి చెందిన మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థగా దీన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యవస్థ స్టేషన్ మాస్టర్తో పాటు కంట్రోల్ సెంటర్తో రైలు సిబ్బంది యొక్క తక్షణ మరియు స్థిరమైన పరస్పర చర్య కోసం అంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజింగ్ కోసం అయితే దీన్ని ఉపయోగిస్తారు ఈ వ్యవస్థ మూడు వందల మిల్లీ సెకండ్లలో కాళ్ళను కనెక్ట్ చేయగలదు మూడు వందల మిల్లీ సెకండ్లలోనే కాల్స్ను అయితే కనెక్ట్ చేయగలదు సో ఇది ఏ ఇతర వ్యవస్థ అయినా ఉపయోగించని అతి తక్కువ సమయం ఇది సో ఈ వ్యవస్థ భారతదేశంలో మొదటిసారి ప్రవేశపెట్టబడింది ఓకే మరి స్టాండిక్ జీకే అబౌట్ ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు పదహారు ఏప్రిల్ పద్దెనిమిది వందల యాభై మూడులో ముంబై నుండి తానే అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే మరి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది న్యూఢిల్లీలో ఉంది ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సో చైర్మన్ అండ్ సీఈఓ సునీత్ శర్మ మీకు ఒక జీకే క్వశ్చన్ ఏంటి అంటే భారత రైల్వే యొక్క పితామహుడు ఎవరు భారత రైల్వేను మొదటిసారిగా ఎవరు ప్రారంభించడం జరిగింది భారతదేశంలో ఓకే నెక్స్ట్ డెజర్ట్ ఫ్లాగ్ డెజర్ట్ ఫ్లాగ్ అనేటువంటి అంతర్జాతీయ వ్యాయామంలో భారత వైమానిక దళము పాల్గొంటుంది డెజర్ట్ ఫ్లాగ్ అనేటువంటి అంతర్జాతీయ వైమా వ్యాయామంలో భారత వైమానిక దళం పాల్గొంటుంది మరి దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అనేది క్వశ్చన్ ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ డి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓకే వివరాలు చూద్దాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్లో డెజర్ట్ ఫ్లాగ్ అనేటువంటి అంతర్జాతీయ వ్యాయామంలో భారత వైమానిక దళము పాల్గొంటుంది ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ దళాలతో పాటు భారత వైమానిక దళము కూడా ఈ వ్యాయామంలో పాల్గొంటుంది ఓకేనా ముఖ్య వాస్తవాలు చూద్దాము సూ థర్టీ ఎంకేఐ ఫైటర్స్ సు థర్టీ ఎంకే ఫైటర్స్ అని పిలువబడేటువంటి ఆరుగురు భారత వైమానిక దళము రెండు వేల ఇరవై ఒకటి మార్చి మూడున యునైటెడ్ అరబ్ ఎమిరేట్లో జరిగే జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరాయి ఆల్రెడీ పాల్గొంటున్నాయి కూడా ప్రజెంట్ ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ మరి స్టానిక్ జీకే అబౌట్ యుఏఈ చూద్దాము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏర్పాటు రెండు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రాజధాని అబుధాబీ ప్రధాన భాష అరబిక్ కరెన్సీ యుఏఈ దిర్హామ్ ఓకే మరి ప్రెసిడెంట్ ఎవరు వచ్చేసి ఖలీఫా బిన్ జయాద్ ఆల్ నహాన్ సో ప్రధాని మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మొక్టు అనేటువంటి వ్యక్తి సో ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనము బూర్జ్ ఖలీఫా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వ్యవసాయ రంగంలో మరియు దాని అనుబంధ రంగాలలో సహకారం కోసము ఏ దేశంతో ఒప్పందాన్ని భారతదేశము ఆమోదించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫిజీ ఓకే ఫిజీ వివరాలు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గము భారతదేశం మరియు ఫిజీల మధ్య వ్యవసాయ రంగంలో మరియు అనుబంధ రంగాలలో సహకారం కోసం ఒక ఒప్పందాన్ని అయితే ఆమోదించింది ముఖ్యాంశాలు చూద్దాం భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు ఫిజీ రిపబ్లిక్ వ్యవసాయ మంత్రిత్వ శాఖల మధ్య ఒప్పంద వ్యవసాయ ఒప్పందం అయితే కుదిరింది సో దేశాల మధ్య ఈ ఒప్పందము సంతకం చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది ఇది ఐదేళ్ల పాటు కొనసాగుతుంది సో మొమరెండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి వ్యవసాయ రంగంలో సంతకం చేసిన అవగాహన ఒప్పందము భారతదేశం మరియు ఫిజీ ఇరు దేశాల మధ్య ప్రైవేట్ రంగాలకు జాయింట్ వెంచర్లను ప్రోత్సహించే రంగాలలో సహకరించడానికి సహాయపడుతుంది మరి స్టాటిక్ జీకే అబౌట్ ఫిజీ చూద్దాం దీని ఏర్పాటు పది అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పాటు చేశారు రాజధాని సుహా అధికారిక భాష ఫిజాన్ కరెన్సీ ఏంటి డాలర్ ప్రెసిడెంట్ జియోజీ కాన్ రోటే రొట్టె కాదు కాన్ రోటే ప్రధాని ఫ్రాంక్ బైని మరాన్ బైని సారీ బైని మరామా ఓకే వెరైటీ ఉంది కదా నెక్స్ట్ వన్ నేషనల్ వాటర్ మిషన్ ప్రచారంలో భాగంగా వర్షపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రారంభించిన ప్రచార కార్యక్రమం పేరేంటి సరైన సమాధానం ఆప్షన్ ఏ క్యాచ్ ది రెయిన్ అంటే వర్షాన్ని పట్టుకు అని అర్థము ఓకే వర్షాన్ని ఒడిసి పట్టు సో క్యాచ్ ది రెయిన్ అని పిలువబడే నేషనల్ వాటర్ మిషన్ ప్రచారము రాష్ట్రాల్లో ప్రారంభించబడుతుంది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది వాటాధార్లను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉంది ఓకేనా అంటే అన్నిటిని కూడా సులభతరం చేయడానికి సో ఈ ప్రచారంలో క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వేర్ ఇట్ ఫాల్స్ ఓకే క్యాచ్ ద రెయిన్ ఎక్కడైతే పడుతుందో సో ఏ విధంగా పడుతుందో ఎక్కడ పడుతుందో ఎలా పడుతుందో పట్టుకోండి అనేటువంటి ట్యాగ్లనైతే ఉంది అయితే ఋతుపవనాలు పతనానికి ముందు అంటే ఋతుపవనాలు కంప్లీట్ అవ్వడానికి ముందు వాతావరణ పరిస్థితులకు మరియు భూగర్భ పరిస్థితులకు అనువైన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ను రూపొందించడంలో ఈ ప్రచారం అయితే సహాయపడుతుంది చెక్ డ్యామ్లు పైకప్పు ఆర్డబ్ల్యూహెచ్ఎస్ నీటి పెంపకము గుంటలు నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి ట్యాంకులను డిసిల్ చేయడము మరియు ఆక్రమణను తొలగించడం కోసం ఈ ప్రచారం అయితే డ్రైవ్లను నడుపుతుంది నెక్స్ట్ భారత వాతావరణ శాఖ నూతన నివేదిక ప్రకారము భారతదేశంలో రెండవ వెచ్చని శీతాకాలము నమోదు చేసిన సంవత్సరం ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల ఇరవై ఒకటి ఈ సంవత్సరం వివరాలు చూద్దాం భారత వాతావరణ శాఖ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ సో రెండు వేల ఇరవై ఒకటి మార్చి రెండున నెలవారి వాతావరణ సారాంశాన్ని విడుదల చేయడం జరిగింది ఓకే మరి ఈ యొక్క నివేదిక ప్రకారము పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో భారతదేశము తన రెండవ వెచ్చడి శీతాకాలాన్ని అయితే నమోదు చేసింది సో మరి గత రెండు నెలల్లో కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను పాయింట్ మూడు తొమ్మిది డిగ్రీల సెల్సియస్ సాధారణ ఉష్ణోగ్రత పద్నాలుగు పాయింట్ యాభై తొమ్మి ఐదు తొమ్మిదిగా డిగ్రీల సెల్సియస్గా ఉండేది సో మరి ఇదే కాలానికి గరిష్ట కాలము ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఏడు డిగ్రీల సెల్సియస్ అని ఐఎండి పేర్కొంది సో రెండు వేల పదహారు శీతాకాలం భారతదేశంలో అత్యంత శీతాకాలపు రికార్డును కలిగి ఉందని కూడా పేర్కొంది ఐఎండి ప్రకారము సగటు ఉష్ణోగ్రత పరంగా రెండు వేల ఇరవై ఒకటి శీతాకాలము రెండు వేల పదహారు మరియు రెండు వేల పంతొమ్మిది శీతాకాలం తర్వాత రెండవ వెచ్చని కాలంగా అయితే ఉండింది సో మరి స్టార్టింగ్ జీకే అబౌట్ ఐఎండి ఇండియన్ మెడియరలాజికల్ డిపార్ట్మెంట్స్ వాతావరణ సంస్ శాఖ ఏర్పాటు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ రెస్పాన్సిబుల్ మినిస్టర్ హర్షవర్ధన్ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర గారు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో వంద మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ వివరాలు చూద్దాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో వంద మిలియన్ డాలర్ల మంది సారీ వంద మిలియన్ వంద మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్గా భారత క్రికెట్ క్యాప్టెన్గా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ నిలిచారు ముప్పై రెండేళ్ల కోహ్లీ ఇంట ఇన్స్టాగ్రామ్లో అత్యధికంగా ఫాలో అవుతున్న నాలుగవ క్రీడాకారుడు సో ఈ జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రెండు వందల అరవై ఐదు మిలియన్లు నెక్స్ట్ ఫాలోవర్స్తో అగ్రస్థానంలో ఉన్నారు అర్జెంటీనా ఫుట్బాలర్ క్యాప్టెన్ మరియు ఎఫ్సి బార్సిలోనా లెజెండ్ లి లియోనాలో మెస్సీ మరి బ్రెజిల్కి చెందిన నేబర్ వరుసగా నూట ఎనభై ఆరు మిలియన్లు నూట నలభై ఏడు మిలియన్ల మంది అనుచరులతో ఈ జాబితాలో రెండు మూడు స్థానాల్లో ఉన్నారు అయితే వంద మిలియన్ క్లబ్లో ఇతర హాలీవుడ్ నట్లు చూసినట్లయితే మాజీ ప్రో రెజ్ల డ్వెన్ జాన్సన్ ది రాక్ అని పిలువబడేటువంటి రెజ్ల అమెరికన్ గాయకుడు గే రచయిత బెయోన్స్ మరియు ఆర్యానా గ్రాండే అయితే ఈ వరుస క్రమంలో ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం భారతీయ శాస్త్రవేత్తలు స్వదేశీ పరంగా తక్కువ ఖర్చుతో కూడిన ఆప్టికల్ ఫైబర్ స్పెక్టోగ్రాఫ్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటది ఆప్టికల్ స్పెక్టోగ్రాఫ్ ఆన్సర్ నైనిటాల్ ఉత్తరాఖండ్ వివరాలు చూద్దాం నైనిటాల్లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేటర్ అబ్జర్వేషనల్ సైన్సెస్లోని భారత శాస్త్రవేత్తలు స్వదేశంగా తక్కువ ఖర్చుతో కూడిన ఆప్టికల్ స్పెక్టోగ్రాఫ్ను ఏరిస్ సో దేవస్థల్ ఫైంట్ ఆబ్జెక్ట్ రెస్పెక్టోగ్రాఫ్ అండ్ కెమెరా ఏడిఎఫ్ఓఎస్సిగా రూపొందించారు ఇది ఉత్తరాఖండ్లోని నాయితాల్ జిల్లాలో మూడు పాయింట్ ఆరు మీటర్ల దేవస్థల్ ఆప్టికల్ టెలిస్కోప్గా దీన్ని చెప్పుకోవచ్చు డాట్గా దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ వన్ హూరూర్ గ్లోబల్ రిస్ రిచ్ లిస్ట్ రెండు వేల ఇరవై ఒకటి యొక్క పదవ ఎడిషన్లో ముఖేష్ అంబానీ ఎనవ స్థానంలో ఉన్నారంటే ఎనిమిదవ స్థానంలో ఉన్నారు వివరాలు హూరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ రెండు వేల ఇరవై ఒకటి యొక్క పదవ ఎడిషన్ విడుదలైంది ఇది రెండు వేల నాలుగు వందల రెండు కంపెనీలు మరియు అరవై ఎనిమిది దేశాల నుండి మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది బిలియన్లను కలిగి ఉంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఉన్నప్పటికీ ప్రపంచము రెండు వేల ఇరవైలో ప్రతి వారము ఎనిమిది బిలియన్ బిలియనీర్లను మరియు సంవత్సరంలో నాలుగు వందల ఇరవై ఒక్క మందిని చేర్చిన వారి మొత్తం సంఖ్యను మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిదిగా నమోదు చేసింది అంటే లాక్డౌన్లోనే కుబేరులు మరీ కుబేరులుగా మారారు పేదలు మరీ పేదలుగా మారారు సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని బిలియనీర్ల సంపద ముప్పై రెండు శాతం పెరిగింది ఇది మూడు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు వారి మొత్తం సంపదను పద్నాలుగు పే పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లుగా తీసుకెళ్ళింది ఓకేనా సో మరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదిహేను నాటికి సంపద లెక్కలు పరిగణలోనికి తీసుకునబడ్డాయి అంటే ఈ పాటికి ఇంకా చాలానే పెరిగే ఉంటుంది సో ఈ యొక్క వర్షకంలో చూసినట్లయితే ఎలాన్ మస్క్ ఓకే అగ్రస్థానము తర్వాత జెఫ్ బేజోస్ ఓకే అమెజాన్ టెస్లా ఫస్ట్ టెస్లా ఉన్నా తర్వాత అమెజాన్ సో తర్వాత ఇంకా కొందరు ఉన్నారు ఫ్రెండ్స్ బిల్గేట్స్ నాలుగో స్థానము మార్క్ జుకర్బర్గ్ ఐదు వారన్ బఫేచ్ ఆరు సో నెక్స్ట్ ముఖేష్ అంబానీ ఎనిమిదో స్థానము ఓకే గమనించాలి నెక్స్ట్ వన్ చూద్దాం సిఆర్పిఎఫ్ చీఫ్గా ఇటీవల అదనపు బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి ఎవరు సార్ ఏ కుల్దీప్ సింగ్ గురల్ చూద్దాం ప్రస్తుత సిఆర్పిఎఫ్ చీఫ్ ఏపీ మహేశ్వరి పదవి విరమణ చేసిన తర్వాత ఐపీఎస్ అధికారి కుల్దీప్ సింగ్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు కుల్దీప్ సింగ్ దాన్ని సెంట్రల్ జోన్ యొక్క ప్రత్యేక డీజీగా పనిచేస్తున్నారు సిఆర్పిఎఫ్ అధిపతి యొక్క అదనపు బాధ్యత తదుపరి ఉత్తర్వుల వరకు కొనసాగుతుంది అంటే ఇంకొకరిని నియమించే వరకు కూడా ఈయనే కొనసాగుతారు అంటూ మనకైతే మెన్షన్ చేశారు నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న వరుణ్ కపూర్ మరియు మాల్వికా బాన్సోడ్ ఏ క్రీడలకు సంబంధించిన వారంటే ఆప్షన్ బి బ్యాడ్మింటన్ వివరాలు చూద్దాం కంపాలలో జరిగిన రెండు వేల ఇరవై ఒకటి ఉగాండా ఉగాండా రాజధాని ఏంటి కంపాల ఓకే ఉగాండా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారతదేశం యొక్క వరుణ్ కపూర్ మరియు మాల్వికా బాన్సోడ్ వరుసగా పురుషుల మరియు మహిళల సింగిల్స్ టైటిల్ని అయితే సాధించారు పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరుణ్ రెండు ఇరవై ఒకటి పద్దెనిమిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదిహేడుతో స్వదేశీయుడైనటువంటి శంకర్ ముతు ఓడించారు సో మహిళల సింగిల్స్ శిఖరాగ్ర ఘర్షణలో అంటే చివరి ఫైనల్లో పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై ఒకటి పదితో మాల్వికా దేశస్థుడు అనుపమ ఉపాధ్యాయును ఓడించడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం వైట్ హౌస్ మిలిటరీ ఆఫీస్ డైరెక్టర్గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ మజు ఆప్షన్ ఏ మజు వర్గిస్ హౌస్ మిలిటరీ ఆఫీస్ డైరెక్టర్గా సో బై బైడెన్ ప్రచార కార్యక్రమంలో కీలక పాత్ర వహించిన భారతీయ సంతతి వ్యక్తి మజు వర్గిస్ ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి డిప్యూటీ అసిస్టెంట్గా వైట్ హౌస్ మిలిటరీ ఆఫీస్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది సో న్యాయవాది అయిన వర్గీస్ బైడెన్ ప్రచార కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా సేవలందించారు దేశానికి అధ్యక్షుడికి సేవ చేయడం తన గౌరవం అంటూ తన బృందం సభ్యులతో కలిసి సుదీ చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని కలిసి సృష్టించిన చరిత్రను నేను అప్పగించిన బాధ్యతను గురించి వర్గీస్ ట్వీట్ చేయడం అయితే చూడవచ్చు నెక్స్ట్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఏంటది ఈజ్ ఆఫ్ లివింగ్ రెండు వేల ఇరవై ఒకటి జాబితాలో నివాస యోగ్య నగరాల్లో అగ్రస్థానంలో ఉన్న నగరము ఆన్సర్ సి బెంగళూరు ఓకే వివరాలు చూద్దాం దేశంలో నివాస యోగ్య నగరాల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది ఈజ్ ఆఫ్ లివింగ్ సూచి జాబితాను కేంద్ర ప్రభుత్వము గురువారం విడుదల చేసింది మొత్తము నూట పదకొండు నగరాలతో ఈ జాబితా రూపొందించగా బెంగళూరు తొలి ర్యాంకు దక్కించుకుంది ఆ తర్వాత పూణే అహ్మదాబాద్ చెన్నై సూరత్ ముంబై కోయంబత్తూర్ వడోదర ఇండోర్ గ్రేటర్ ముంబై టాప్ టెన్లో ఉన్నాయి సో జనాభాను బట్టి ఈ జాబితాను రెండుగా విభజించారు ఒకటి పది లక్షలకు పైన జనాభా కలిగిన నలభై తొమ్మిది నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది మిలియన్ లోపు జనాభా కలిగిన అరవై రెండు నగరాల్లో సిమ్లా అగ్రస్థానంలో నిలిచిన చిన్న నగరాల్లో అయితే సిమ్లా తర్వాత భువనేశ్వర్ సిల్వాసా కాకినాడ కూడా నిలిచింది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాకినాడ సేలం వేలూరు గాంధీనగర్ గురుగ్రామ్ దవనగిరి తిరుచాన తిరుచినపల్లి సో టాప్ టెన్ అయితే దక్షించుకున్నాయి సో ఇక మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ మిలియన్ ప్లస్ జనాభా కేటగిరీలో ఇండోర్ అగ్రస్థానంలో ఉండగా పది లక్షల లోపు జనాభా కేటగిరీలో ఢిల్లీ టాప్లో నిలిచింది కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ ఈ ర్యాంకింగ్ను విడుదల చేసింది నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులు అధ్యయనం చేసిన కేంద్రము ఈ ర్యాంకులను అయితే కేటాయించడం జరిగింది నెక్స్ట్ గ్లామన్ మిసెస్ ఇండియా ట్వంటీ ట్వంటీ ది మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డు గెలుచుకున్న యువతి ఎవరు గ్లామన్ మిస్సెస్ ఇండియా ట్వంటీ ట్వంటీ ది మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డు గ్రహీత ఆన్సర్ ఆప్షన్ ఏ పల్లవి సింగ్ ఓకేనా వివరాలు చూద్దాం ఓ హైదరాబాద్ ఇల్లాలు అందంతో దేశం చూపును తన వైపు తిప్పుకున్నారు చిరునవ్వుతో ఫిదా చేశారు నగరవాసి పల్లవి సింగ్ అంటే హైదరాబాద్ వాసిగా చెప్పుకోవచ్చు గ్లామన్ మిస్సెస్ ఇండియా ట్వంటీ ట్వంటీ కిరీటం దక్కించుకున్నారు ది మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును కూడా ఆమె కైవసం చేసుకున్నారు ఫిబ్రవరి ఇరవై మూడున జైపూర్లో జరిగిన అందాల పోటీలో దేశవ్యాప్తంగా ఎంతో మంది సుందరి మనులు తమ ప్రతిభను ప్రదర్శించారు సో ఇందులో అందరి మనసు దోచిన పల్లవి సింగ్ అందాల కిరీటాన్ని గెలుచుకున్నారు సో మొదటి రన్నర్ప్గా పూణేకు చెందిన షెనెల్లా హైదరాబాద్కు చెందిన ఉషా రెండో రన్నరప్గా నిలవడం అయితే జరిగింది కోల్కతాకు చెందిన శీతల్ నిలిచారు పల్లవి సింగ్ ఒక గృహిణి ఎంబీఏ చదివినట్లుగా మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ సో పల్లవి కూడా హైదరాబాద్కు చెందినటువంటి మహిళగా చెప్పుకోవచ్చు ఇక్కడ అడిషనల్ క్వశ్చన్స్ ఐరాసా గుర్తింపు అంటే ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఎప్పుడు పాటిస్తారంటే మార్చ్ మూడవ తారీఖు ఇలా చెప్పుకున్నాం కదా భారత వైమానిక దళము తొలిసారిగా బహుళ జాతీయ వ్యాయామ ఎడారి ఫ్లాగ్ సిక్స్లో పాల్గొంటుంది ఏ దేశము వార్షిక వ్యాయామం అయితే నిర్వహిస్తారంటే ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ సారీ ఫర్ దాట్స్ సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సో ప్రాప్యత సంబంధం సమస్యలను ఏ మంత్రిత్వ శాఖ సుగమ్య భారత్ యాప్ను ప్రారంభించింది ప్రాప్యత సంబంధ సమస్యల కోసం అంటే కన్జూమర్ సమస్యల కోసం ఓకే ఆన్సర్ ఆప్షన్ బి సామాజిక న్యాయము మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ సంవత్సరంలో ఏ రోజును ప్రపంచ వినికిడి దినోత్సవంగా పాటిస్తారు ఆన్సర్ ఆప్షన్ డి మార్చ్ మూడు నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో కరువు బాధిత మడగాస్కర్డ్కు మానవతా సహాయం కోసం పంపిన భారతీయ నావికా దళానికి పేరేంటి ఆన్సర్ ఐఎన్ఎస్ జలాశ్వ నెక్స్ట్ ఫిబ్రవరి ఇరవై ఒకటిలో జరిగిన సోఫియాలో డెబ్బై రెండవ స్ట్రాన్జా ఓకే స్ట్రాన్జా మెమోరియల్ టోర్నమెంట్లో ఇటీవల యాభై రెండు కేజీల విభాగంలో రజత పథకం సాధించిన భారత బాక్సర్ పేరు ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి దీపక్ కుమార్ నెక్స్ట్ రాజ్యసభ లోక్సభ టెలివిజన్ ఛానళ్లను విలీనం చేస్తూ సంసాద్ టెలివిజన్ అనేటువంటి ఒకే సంస్థను ఏర్పాటు చేశారు ఈ సంసాద్ టెలివిజన్ సీవుగా ఎవరు నియమించబడ్డారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఎవరు రవి కపూర్ నెక్స్ట్ వన్ ఇటీవల కన్ను మూసిన బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ చౌహాన్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్రతినిధిగా అంటే ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ నెక్స్ట్ ఎస్ఎల్ఏఎఫ్ యొక్క డాష్ వార్షికోత్సవ వేడుకలకు గుర్తుగా భారత వాయుసేన రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీలంక వైమానిక దళం యొక్క ఎయిర్ షోలో పాల్గొనుంది ఆన్సర్ ఆప్షన్ ఏ డెబ్బై ఓకే నెక్స్ట్ వన్ చెవిటి వారి కోసము వన్ డే నేషనల్ జోన్ క్రికెట్ ఛాంపియన్షిప్ లీగ్ యొక్క రెండవ ఎడిషన్ను ఇండియా డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఏ నగరంలో నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ ఢిల్లీ టెన్ జీకే క్వశ్చన్స్ ప్లానింగ్ ఫర్ ది పూర్ గ్రంథ రచయిత ఎవరు ప్లానింగ్ ఫర్ ది పూర్ ఆన్సర్ ఆప్షన్ వన్ బిఎస్ మిన్హాస్ ఓకే నెక్స్ట్ వన్ దియోగార్ వైద్యనాథ్ దేవాలయము ఏ రాష్ట్రంలో ఉంది దియోగార్ వైద్యనాథ్ దేవాలయము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జార్ఖండ్ నెక్స్ట్ వన్ జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆప్షన్ సి మేఘాలయ నెక్స్ట్ వన్ గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్ల పైన ఏ పూత ఉంటుంది ఆన్సర్ జింకు పూత ఉంటుంది ఓకే జింక్ నెక్స్ట్ వన్ కన్నీటిని శ్రవించే గ్రంథుల పేరేంటి అంటే లాక్రిమల్ గ్రంథులు ఓకేనా కన్నీటిని స్రవిస్తాయి ఓకేనా ఇంపార్టెంట్ మొలకెత్తు విత్తనములు విడుదల చేయు వాయువు ఏది అంటే కార్బన్ డై ఆక్సైడ్ నెక్స్ట్ వన్ లోనార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర నెక్స్ట్ శిశుపక్షపాతం అని ఏ వ్యాధిని పిలుస్తారు అంటే ఆప్షన్ ఫోర్ పోలియో ఎంటరో వైరస్ వలన ఇది వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పాదరసాన్ని క్రింది ఏ ధాతువు నుంచి సంగ్రహిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ సిన్నాభార్ అంటే పాదరసం యొక్క ముడి పదార్థంగా చెప్పుకోవచ్చు సిన్నాభార్ నెక్స్ట్ వన్ అమీబయాసిస్ అనేటువంటి వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది అంటే ఎంటమీబా ఎస్టలేటికా అంటారు ఓకేనా సో దీనివల్ల ఏమవుతుందంటే విరేచనాలు సంభవిస్తాయి సో ఫుడ్ పాయిజన్ కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే క్విక్ రివ్యూ లేదు ఫ్రెండ్స్ ఓకే ఇప్పటికే ఓకే చాలా అయితే డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది సో ఈ రోజు అయితే క్విక్ రివ్యూ లేదు రేపు కంటిన్యూ చేద్దాం నో ప్రాబ్లం సో ఫ్రెండ్స్ ఇది రోజు క్లాస్ మీకు నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మన యొక్క మ్యాగ్జిన్ ఇంకా ఎవరు కొనట్లయితే సో అందరూ కూడా కొనడానికి ట్రై చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర ఉండబోతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యాపీ నెస్ డే బాయ్